చుక్కల భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైందన్నారు. టీడీపీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. నెల్లూరులో సీఎం జగన్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. దాదాపుగా 23,023 మంది రైతులకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో 43,270 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ నుంచి ఒకే విడతలో తొలగించడం జరిగింది. ఇది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిలుగా భావించాల్సినటువంటిది, ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావించాల్సినటువంటి రోజు. రైతులకు సంబంధించి ఎంత ఊరట కలిగించేటువంటి అంశం అంటే, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఆ ముఖ్యమంత్రులకు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ది ఉంది, రైతుల సమస్యల పట్ల ఎంత శ్రద్ధ ఉంది, రైతుల సమస్యల్ని ఏదైనా ఆలకించారనేటువంటిది ఒకసారి మనం బేరీజు వేసుకుంటే, ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం దాని గురించి సమగ్రంగా సంపూర్ణంగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు దాని మీద కసరత్తు చేయడం, దానికి సంబంధించి ఈరోజు ఇవ్వడం, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారిని కోరాం. అతి ఎక్కువ చుక్కల భూముల జాబితాలో ఉండేటువంటి జిల్లాలో నెల్లూరు జిల్లా ఉంది. కాబట్టి మీరు నెల్లూరు జిల్లాకు వచ్చి, ఇది దశాబ్దాల నాటి సమస్య, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చినటువంటి సమస్య, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. కాబట్టి మీ చేతుల మీదగానే రైతాంగానికి ఈ పట్టాలు పంపిణీ చేయండి, పాస్బుక్లు అంటే ఆయన దీనికి త్వరలోనే నెల్లూరు జిల్లాకి ముఖ్యమంత్రి గారి పర్యటన ఖరారవుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ చుక్కల భూములకు సంబంధించి రైతాంగానికి ఊరట కలిగించేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం రైతాంగానికి అందరికి కూడా ఆయన ద్వారానే తెలియజెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నడిపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రికార్డే మనం మాట్లాడేటువంటి డైక్లాట్. అదే